హాయ్ అండి, నేను మీ భారతీరాజ్. ఈరోజు మనం రాగి జావ పెట్టుకుందామండి. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీలో వేసానండి. లైట్గా క్రష్ చేయాలి. డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, బాదము జీడిపప్పు సన్నగా కట్ చేసి. కానీ మా పిల్లలు తిందని ఇలా వేశాను. ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి. ఈలోగా మనం రాగిపిండి కలుపుకుందాం. 2 చెంచాలు రాగిపిండి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ కలపాలండి. అప్పుడే అవి ఉండలు రాకుండా ఉంటాయి. రాగి జావ కూడా చాలా రకాలుగా పెడుతూ ఉంటారండి. ఏ రకంగా పెట్టుకున్నా ఇబ్బంది ఏముండదు. ఒక్కొక్క పద్ధతిలో చేస్తే ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుందండి. నీళ్ళు బాగా ఆగిన తర్వాత నేను ఈ రాగి జావ అందులో వేసేసానండి. ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. తర్వాత కొద్దిగా పాలు పోసానండి. అంతే, కొద్దిగా మరగనిచ్చి ఇలా ఇచ్చి మంచిగా ఉంది. కొద్దిగా మరగనిచ్చి కొద్దిగా మరగనిద్దామండి. ఈలోగా మనం బెల్లం సన్నగా కట్ చేసుకుందాం. స్టవ్ ఆపేసిన తర్వాత బెల్లం వేసి బాగా కలుపుకోవాలండి. 2 నిమిషాలు మూత పెట్టేశాక మనం గోరువెచ్చగా తాగేసేయచ్చండి. వేడివేడిగా కూడా రాగి జావ చాలా బాగుంటుంది. ఎండాకాలం అయితే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లబడ్డాక తాగాలండి. వర్షాకాలం అయితే గోరువెచ్చగా. థ్యాంక్.